హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలకమ్మ. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందు ఒక సూపర్ వీడియోతోటి. అదేంటి అంటే, నా గార్డెనింగ్లోకి కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఎఫ్బీలో ఫ్రెండ్స్ కొంతమంది నా కోసం కొన్ని శాప్లింగ్స్ ఇచ్చారు అండ్ అలాగే కొన్ని సీడ్స్ కూడా పంపించారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారు, మా దగ్గర ఇవి ఉన్నాయి తీసుకొని పెట్టండి అని చెప్పి ఇచ్చారనమాట. సో అవి తీసుకొని నేను పైకి వచ్చాను కదా, చక్కగా ఈవినింగ్ టైం కదండి, చక్కగా మొత్తం అంతా కూడా బీర పువ్వులు, సొర పువ్వులు అన్నీ కూడా విచ్చుకున్నాయి. సో వాటిని చూస్తూ అలా మొక్కలకు నీళ్లు పోసుకుని కూర్చున్నాను కదా, అక్కడికి ఒక పావురం వచ్చింది. సో అక్కడ మనం నీళ్లు పోసాం కదా, ఆ నీళ్లు తాగుతుందనమాట. నేను దాని దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాను వీడియో, ఈలోపు అది ఎగిరిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా సర్లే అని కిందికి వచ్చాను. ఎవరో వచ్చారని చూస్తే పోస్ట్ అతను వచ్చాడనమాట. పోస్ట్ అతను ఒక పోస్ట్ తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఈ పోస్ట్ వచ్చేసి నాకు విజయవాడ నుంచి వచ్చిందండి. హారిపూడి సురేష్కుమార్ గారు అని చెప్పేసి విజయవాడలో ఉంటారా సారు, ఆ సార్ నా కోసం ఈ శంకు పువ్వులు అనేవి సీడ్స్ పంపించారండి. యాక్చువల్లీ నా దగ్గర బ్లూ కలర్ శంకు పువ్వులు ఉంది. సో ఇంకా ఆ సార్ వచ్చేసి నాకు పింక్ అండ్ అలాగే పర్పుల్, వైట్ మూడు రకాలు కూడా సింగిల్ పెటల్ అండ్ అలాగే మల్టీ పెటల్ కూడా అనమాట ఆ సీడ్స్ అనేవి పంపించారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు మీకు. ఎందుకంటే మనం గార్డెనింగ్ ఎంకరేజ్ చేస్తున్నాం కదా, దీన్ని ఏమంటారు, గార్డెనింగ్ అనేది ఒక పిచ్చిలాగా అయిపోతుందండి అందరికీను. సో ఆ పిచ్చిలో ఒకసారి పడ్డారంటే ఇంక బయటికి రావడం కష్టం అనమాట. సో అలా కలెక్ట్ చేస్తూ ఉండిపోతాం, అలా ఎంత పెద్దగా అయిపోతుందో తెలియదు గార్డెన్, అలా అనమాట. సో అంతా కూడా మా పిచ్చోళ్ళందరితో గార్డెనింగ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మాధవి గారు అని చెప్పేసి హబ్స్ కూడా అలా ఉంటారు, ఆ మేడం పంపించారండి. సో ఇప్పుడు నేను ఈ మొక్కలన్నీ కూడా పెట్టబోతున్నాను. సీడ్స్ అయితే ప్రస్తుతానికి పెట్టట్లేదండి, ఆ సీడ్స్ అన్నీ నేను తర్వాత వేరే దగ్గర పెట్టాలనుకుంటున్నాను, అందుకే పెట్టలేదు. ఓన్లీ ఇప్పుడు మనకి మాధవి రావేల గారు పంపించిన ఈ మొక్కలు అనేవి శాప్లింగ్స్ పెట్టబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పైన ఆల్రెడీ నేను ఈ అంతా కూడా మనకి కంపోస్టు అండ్ అలాగే కోకోపీట్, సాయిల్, వేపపిండి ఇవన్నీ కూడా కలిపి ఉంచుకున్నాను అనమాట రెడీగా. అది రెడీగా ఉంది మనకి. లాస్ట్ టైం నేను మొక్కలకు వేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, చూపించలేదండి. ఎలా మిక్స్ చేస్తానని చూపించబోదాం అనుకున్నాను, బట్ ఏంటి అంటే అప్పుడు హడావుడిగా పెట్టేశాను, అందుకే మీకు చూపించలేదు. అవన్నీ కలిపినటువంటి మిక్స్ అనేది ఒక బస్తా మిగిలిపోయింది, ఇప్పుడు అదే నేను ఇక్కడ వేస్తున్నాను. చిన్న చిన్నవి తీసుకున్నానండి, మనకి రెస్టారెంట్లలో కర్రీస్కి ఇస్తారు కదా అట్లాంటివి కానివ్వండి, చిన్న చిన్న మగ్గులు ఉంటాయి కదా, కలర్ డబ్బాలు అట్లాంటివి ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిలోనే నేను ఈ శాప్లింగ్స్ అన్నీ కూడా పెడుతున్నాను. ఇది వచ్చేసి మనకి డిసెంబర్ పువ్వులండి, డిసెంబర్ పువ్వులు వైట్ అనమాట. ఇది డిసెంబర్ పువ్వులు వైట్ కలర్ ఇచ్చారా మేడము, 2 ఇచ్చారనమాట నాకు. అయితే మీరే పెట్టుకోండి, లేదంటే ఇంకెవరన్నా అడిగితే ఇవ్వండి అని చెప్పి ఇచ్చారనమాట. బట్ నన్ను ఎవరూ అడగలేదు, అలాగే పెట్టేస్తే మళ్ళీ ఎండిపోతుంది కదా, ఒకవేళ మేబీ ఎవరన్నా అడిగితే కనుక అప్పుడు ఇద్దాం అన్నట్టుగా 2 పెట్టేశాను నేను. అచ్చా, ఇది వచ్చేసి నాకు చామంతి పువ్వులు మా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చింది కదా, దానికి వచ్చిన కుండి అనమాట. యాక్చువల్లీ నేను చామంతి పువ్వులు అనేది వేరే పెద్ద డబ్బాలో పెట్టుకున్నాను. సో ఇంకా ఇది ఖాళీగా ఉంది, డిసెంబర్ పువ్వులు ఇందులో పెట్టేశాను. సో ఇది అయిపోయింది కదా, ఇంకోటి తీసుకున్నాము. ఈ కలర్ మగ్గులు అనేవి నా దగ్గర చాలా ఉన్నాయి, ఐ మీన్ ఈ కలర్ డబ్బాలు ఉంటాయి కదా, అవి నా దగ్గర చాలా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాను. అండ్ అలాగే ఈ రెస్టారెంట్లో కర్రీస్ కోసం ఇస్తారు కదా, ఇవి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి వీటిని ఏమంటారు, టర్టిల్ వైన్స్ అంటారండి. టర్టిల్ వైన్స్లో మేడం నాకు 3 కలర్స్ ఇచ్చారనమాట, 3 వెరైటీస్ ఇచ్చారు, 3 వెరైటీస్ ఆఫ్ టర్టిల్ వైన్స్ ఇచ్చారు మేడం. సో అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను నేను. మనకి ఇది ఏమవుతుందంటే, టర్టిల్ వైన్ అనేది హ్యాంగింగ్ ఫ్లవర్ హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట. సో ఈ హ్యాంగింగ్ ప్లాంట్ ఏమవుతుందంటే, మనం కొంచెం పెడితే చాలు అలా అల్లుకుపోతుంది అనమాట, చాలా అల్లుకుపోతుంది. దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. మనం వాటరింగ్ అనేది జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు, వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు, డైలీ వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ తడి ఉంటే చాలు, మనకి ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు, డే బై డే పోసుకుంటే చాలు. ఇంకోటి ఏంటంటే, సెమీ షేడ్లో పెట్టాలి, మరి ఎండలో కూడా పెట్టద్దు, అట్లానే నీడలో కూడా పెట్టద్దు, సెమీ షేడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మనకి ఈ టర్టిల్ వైన్స్ అనేవి చాలా వెరైటీస్ ఉంటాయి, ఇందులో బోల్డ్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో నాకు మేడం దగ్గర కూడా బాగా కలెక్షన్ చాలా ఉందండి, ఆవిడ కూడా మంచి టేస్ట్ ఉన్నటువంటి గార్డెనరు. సో తన దగ్గర చాలా కలెక్షన్ ఉంది, అందులో కొన్ని టర్టిల్ వైన్స్ నాకు ఇచ్చారు మేడము. సరే నా బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్నటువంటి ఆ సౌండ్స్ మీరేం డిస్టర్బ్ అవ్వకండి. యాక్చువల్లీ ఇక్కడ వినాయకుడిని తీస్తున్నారు మా ఇంటి దగ్గర, అందుకే సౌండ్లు వస్తున్నాయి. సో మీరు అవన్నీ స్కిప్ చేసేయండి, ఏం పట్టించుకోవద్దు ఆ సౌండ్లు. టర్టిల్ వైన్స్లో కొన్ని యాక్చువల్లీ నాకు పేర్లు కూడా తెలియదండి, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కదా, ఇందులో నాకు అసలు పేర్లు కూడా తెలియదు. కొన్ని 3 రకాలు ఇచ్చారు నాకు మేడము. చూడండి, ఇది ఒక రకం అన్నమాట, పింక్ కలర్లో ఉంది, ఇది ఒక రకం టర్టిల్ వైన్. అండ్ అలాగే ఇంకొకటి చూపిస్తాను రండి, ఇది ఒకటి అనమాట, ఇది ఒక రకం అనమాట టర్టిల్ వైన్. ఇవన్నీ కూడా నాకు మాధవి రావేల గారు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి గారు. ఇప్పుడు మనం ఇవి చాలా గ్రోత్ అయిందనుకోండి, అల్లుకుపోతుంది కదా, అప్పుడు మనం కూడా ఇంకెవరికైనా ఇవ్వచ్చు. సో ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అందులో మేడం పింక్ది ఒకటి ఇచ్చారు, ఇది ఒక టర్టిల్ వైన్, దీని పేరు యాక్చువల్లీ నాకు తెలియదండి. ఇది ఒక రకం అనమాట, ఈ కాక్టస్ జాతికి చెందినవి అనుకుంటా, ఇది ఒకటి ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మీ తెలకమ్మ. బాయ్, టేక్ కేర్.